Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మైనస్ జగన్కు ప్లస్ ఏంటో తెలుసా? క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఈ విషయంపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ బలమైన నేతలే అనడంలో సందేహం లేదు. కాకపోతే జగన్ 48 ఏళ్ల వయసులో ఉంటే చంద్రబాబు వయసు 73. ఈ విషయాన్ని వదిలేస్తే సమాజంలోని అనేక సామాజిక వర్గాలలో జగన్ ఆదరణ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే చంద్రబాబుకున్న ఆదరణ తగ్గిపోతోంది. దీనికి ప్రధాన కారణం వారి సామాజిక వర్గాలు మాత్రమే అని అర్థమవుతోంది. వచ్చే ఎన్నికలలో చంద్రబాబును ఎలాగైనా సీఎంను చేయడం కోసం యావత్ కమ్మ సామాజిక వర్గం విపరీతంగా శ్రమిస్తోంది. ఇందులో ఎల్లో మీడియాదే అత్యంత ప్రముఖ పాత్ర. సామాజిక వర్గంలోని ప్రముఖులు ఎక్కడున్నా చంద్రబాబు కోసమే పనిచేస్తుంటారనే ఆరోపణలు కొత్తమే కాదు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వివిధ రంగాల్లోని ప్రముఖులు వివిధ ప్రాంతాల నుండి 24 గంటలు పనిచేస్తూ ఉంటారు. అంటే చంద్రబాబును కమ్మ సామాజిక వర్గం నెత్తిన పెట్టుకుని అంతలా మోస్తోంది. ఇదే సమయంలో జగన్ను రెడ్డి సామాజిక వర్గం దూరంగా పెట్టేసింది. కాంగ్రెస్ పార్టీలో నుండి బయటకు వచ్చేసినప్పుడు జగన్తో పాటు నడిచిన కొంతమంది రెడ్డి నేతలు జగన్ సామాజిక వర్గం అని కాకుండా వైఎస్ కొడుకని మాత్రమే చూశారు. జగన్కు అన్యాయం జరుగుతోందని అనుకునే జగన్ బాట పట్టారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా తాను అందరి వాడినని అనిపించుకునేందుకు జగన్ సొంత సామాజిక వర్గాన్ని సైతం దూరంగా పెట్టేశారు. ఈ విషయంలోనే కమ్మోరంటే మిగిలిన సామాజిక వర్గాలు మండిపడుతున్నాయి. తాజాగా జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణే సాక్ష్యం. కేబినెట్లో తమకు జగన్ అవకాశం ఇవ్వలేదంటూ రెడ్డి ఎమ్మెల్యేలు ఎంతగా గోల చేశారో అందరూ చూసిందే. అయితే అమరావతి కేవలం కమ్మూరిది మాత్రమే అనే అర్థం వచ్చేలా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగన్కు ధైర్యముంటే అమరావతి పేరును కమరావతిగా మార్చాలంటూ ఛాలెంజ్ చేశారు. వివిధ పార్టీల్లోని కమ్మూరంతా ఏకమై జగన్ ఓడించాలని మరో నేత కాట్రగడ్డ ప్రసూన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అంటే చంద్రబాబు కోసం కమ్మోరంతా ఏకమవ్వాలని కమ్మ ప్రముఖులు పిలుపునిస్తున్నారు. ఇదే సమయంలో రెడ్డి అయ్యుండి తమకు జగన్ అన్యాయం చేస్తున్నాడని రెడ్డి ఎమ్మెల్యేలు గోల చేశారు. తమ కోసం సొంత సామాజిక వర్గాన్ని దూరం పెట్టడాన్ని బీసీలు, ఎస్సీ, మైనారిటీ కాపులు చెప్పుకుంటున్నారు. అంటే జగన్కు ప్లస్ ఏంటి, చంద్రబాబుకు మైనస్ ఏంటో ఎవరికి వారు లెక్కలేసుకోవాల్సిందే.